ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 2014 జూన్ 2వ తారీఖున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరిగినటువంటి సందర్భంలో ఆంధ్రులందరి యొక్క కల నవ్యాంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఎదగాలి అనేటువంటి ఒక భావన అయితే దానికి భిన్నంగా ఇవాళ అంధకార ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఇవాళ మన కళ్ళ ముందు నిలబడి ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ప్రత్యేకంగా మనం ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవాళ ప్రధానంగా నేను ఏమంటంటే మీ అందరితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అంధకారం ఏదైతే ఉందో దాని గురించి విపులంగా మీతో చర్చించడానికి ఇవాళ నేను మీ ముందుకి రావడం జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖున ఆవిర్భవించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం 97000 కోట్లు 2019 మార్చి 31వ తేదీ కల్లా అంటే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయే నాటికి రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పుల భారం ఏదైతే ఉందో అది 362375 కోట్లు అంటే 5 సంవత్సరాల కాలంలో ఈ మేరకు పెరిగినటువంటి నేపథ్యం అయితే ఈ 362375 కోట్ల నుండి గనుక అంతకు ముందు ఉన్నటువంటి 97000 కోట్ల అప్పు ఏదైతే ఉందో దాని గనుక మినహాయించుకున్నట్లయితే ఎందుకంటే వారు రాకముందు ఆ అప్పు ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాన్ని గనుక మనం మినహాయించుకున్నట్లయితే ఆ 5 ఏళ్ల కాలంలో 14 నుండి 19 వరకు చేసినటువంటి అప్పు 265365 కోట్లు 265365 కోట్లు అది మినహాయించుకుంటే ఆ 97000 కూడా మనం మినహాయించుకుంటే ఈ 265000 పైచలకు కోట్లలో రిజర్వ్ బ్యాంక్ నుండి తీసుకున్న అప్పు కావచ్చు ఇతరత్ర చేసినటువంటి అప్పు కావచ్చు దీనిలో కలిసి ఉన్నాయి అది మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఏదైతే అప్పటి కాంట్రాక్టర్స్కి 40000 కోట్ల బిల్లు కట్టవలసి ఉందో వాటిని చెల్లించలేదు కనుక అవి కూడా ఈ అప్పుల్లోనే జతపరచడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూలై 18 2023 వరకు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు 10,77,006 కోట్ల రూపాయలు దీనిలో నుంచి కనుక మనం అంతకు ముందున్నటువంటి అప్పు ఏదైతే ఆ 362375 కోట్లు ఉన్నాయో దాన్ని కనుక మనం మినహాయించుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 714631 కోట్లు 714631 కోట్లు దీనిలో అధికారికంగా చేసినటువంటి అప్పు ఉంది అనధికారికంగా చేసినటువంటి అప్పు కూడా ఉంది అధికారికంగా చేసినటువంటి అప్పు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి అప్పు 239716 కోట్లు ఇది అధికారికంగా చేసినటువంటి అప్పు అనధికారికంగా చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 474315 కోట్లు 474315 కోట్లు 15 కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుండి 20 వరకు 20 నుండి 21 వరకు 21 నుండి 22 22 నుండి 23 ఇప్పుడు అనధికారికంగా ఈ అప్పులు ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ అప్పే అసలు మన రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా ఉంది అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి భారత ప్రభుత్వం నాబార్డు ద్వారా తెచ్చినటువంటిది
7,992 crore. కంటింజెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా తీసుకున్నటువంటిది 50 crore. కార్పొరేషన్ల కొరకు అనేక కార్పొరేషన్లు పెట్టారు కదా, బీసీ అని, మళ్ళీ బీసీలో సబ్కులాలని, వాటన్నిటికీ పెట్టారు కార్పొరేషన్. వాటి ద్వారా తీసుకున్నటువంటి అప్పు 98,603 crore కార్పొరేషన్. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం జరిగింది, ఆ తనఖా పెట్టి తీసుకున్నటువంటి అప్పు 94,928 crore. నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏదైతే ఉందో అక్కడి నుండి తెచ్చుకున్నది 8,945 crore. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దాని ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పు రమారమి 10,000 crore. ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ద్వారా తీసుకున్నటువంటి అప్పు 5,000 crore. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లకి కట్టవలసింది తీసుకున్నది 27,384 crore. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నది 35,000 crore. లిక్కర్ బాండ్స్, సాధారణంగా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని, అంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఆదాయాన్ని తనఖా పెట్టి ఎంత వడ్డీకి 9.62%, అంటే రమార దగ్గర దగ్గరగా 10% ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినటువంటి అప్పు 8,305 crore. అవుట్ స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయి, నేను ఇందాక చెప్పాను తెలుగుదేశం అధికారం కోల్పోయే సమయానికి 40,000 crore అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అవుట్ స్టాండింగ్ బిల్స్ కానివ్వండి, సప్లయర్స్కి ఇవ్వాల్సింది కానివ్వండి, 71,500 crore అవుట్ స్టాండింగ్. దాన్ని కూడా అప్పుగానే చూడాలి, ఎందుకంటే అది గవర్నమెంట్ సొమ్ము కాదు, అది ఇవ్వాల్సినటువంటి సొమ్ము. అదేవిధంగా ఉద్యోగులకి అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో 33,100 crore. వివిధ ప్రభుత్వ సంస్థల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్, వాటిని కూడా విత్డ్రా చేయడం జరిగింది, 11,170 crore ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసుకోవటం. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా 26,850 crore. గ్రామ పంచాయతీలకి, గ్రామ పంచాయతీల నుండి మళ్ళించినటువంటి సొమ్ము 8,868 crore. సాధారణంగా నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఉంటుంది, ఎన్డీఎఫ్ అంటాం, అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ ఫండ్ కూడా ఉంటుంది, ఎస్డిఎఫ్. దాని ద్వారా మళ్ళించినటువంటి సొమ్ము 1,100 crore తీసుకున్నట్టు. మరి సింకింగ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సింకింగ్ ఫండ్ అంటే సాధారణంగా వచ్చే ఆదాయంలో కొంత శాతం ప్రభుత్వం పక్కన పెట్టండి, ఎందుకంటే ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎమర్జెన్సీ కానీ ఇబ్బంది కానీ వచ్చినట్లయితే ఆదుకోవడానికి దాన్ని పక్కన పెడుతూ ఉంటారు, 1%, 2% అట్లా పక్కన పెడుతూ ఉంటారు. అటువంటి సింకింగ్ ఫండ్ నుండి తీసుకున్నటువంటిది 2,774 crore. ఎన్పిఎస్, ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని నుండి తీసుకున్నటువంటిది 1,338 crore. జెన్కో అండ్ ట్రాన్స్కో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో అక్కడి నుండి మళ్ళించింది 3,600 crore. ఈఎస్ఐ ఫండ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఈఎస్ఐ ఫండ్స్ ఏదైతే ఉందో దాని నుండి 155 crore. జనరల్ ప్రావిడెంట్ ఫండ్, దాని నుండి 15,000 crore. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 900 crore, అంటే వెరసి 474,315 crore, 1,200,000 అటు ఇటుగా. ఇంత మేరకు అనధికారికంగా పై చెప్పిన విధంగా అప్పులు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దీంట్లో రిజర్వ్ బ్యాంక్కి అధికారికంగా తీసుకొచ్చినటువంటి 229,716 crore కలుపుకుంటే ఇది 10,77,006 crore వరకు కూడా మనకి మన ముందు ఉన్నటువంటి అప్పు భారం కనబడుతుంది.